ప్రేమతో అని పిలుచుకునే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పాన్ వరల్డ్ స్టార్ ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన చరణ్ అక్కడి మీడియాతో ఎన్నో కబుర్లు పంచుకున్నారు దాదాపు రెండు వారాల తరువాత టీం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో ఆగారు అక్కడ ప్రధాని అమిత్ షా కలిసి ఈ రోజు అర్ధరాత్రి హైదరాబాద్కు వచ్చారు విషయం తెలిసి ఫ్యాన్స్ హోరెత్తి రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తమ జోరు చూపించారు ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఉంటున్న జూబ్లీ హిల్స్ లో తన ఇంటి వరకు భారీ ర్యాలీతో వచ్చారు ఇక ఆ విజువల్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్కు చేరుకున్నారు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో బేగంపేట కు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు జై చరణ్ జై ట్రిపుల్ ఆర్ అనే నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం వారుమోగింది పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చారు అభిమానులకు అభివాదం చేసి తనపై ఇంతటి ప్రేమ చూపిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు అనంతరం ఆయన వాహనం వెనకే అభిమానులు భారీ ర్యాలీగా తలడి వెళ్లారు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి ఆస్కార్ వేడుకల తర్వాత రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు టుడే కాన్క్లేవ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత రాత్రి సమయంలో ఆయన ఢిల్లీ నుంచి బెల్గరి అర్ధరాత్రి దాటాక నగరానికి చేరుకున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే